చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదం కారణంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రమాదం జరిగిన 4, 5వ ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతుండటంతో ప్లాట్ఫామ్ నంబర్ 1, 2 నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇవాళ షెడ్యూల్లో ఉన్న ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నారు అధికారులు. ఇప్పటికే MMTS రైళ్లను కూడా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్రమాదం కారణంగా 4, 5 ప్లాట్ఫామ్ల వైపు ప్రయాణికులను అనుమతించట్లేదు పోలీసులు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన చార్నార్ ఎక్స్ప్రెస్ బోగీల డిరైల్ పనులు కొనసాగుతున్నాయి. మరో 2-3 గంటల్లో ప్లాట్ఫామ్ 5 ట్రాక్ను సరిచేయనున్నారు. రైల్వే పోలీసుల పర్యవేక్షణలో చార్మినార్ ట్రైన్ బోగీలను తొలగిస్తున్నారు. ఎవరైతే మిగిలిపోయిన ప్యాసింజర్స్నో వాళ్ళు మాత్రం నాంపల్లి స్టేషన్కి వస్తుంటే దాంట్లో ఈ డిరైల్ అయిన 3 కోచెస్లో 6 ప్యాసింజర్స్కి ఇంజూరీస్ అయ్యాయి. ఆ 6 ప్యాసింజర్లను కూడా మా రైల్వే హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని థర్డ్లీ ఎగ్జామినింగ్ చేస్తున్నాము. సో వాళ్ళకి సంబంధించిన ఏదైతే అటెన్షన్ కావాలో మెడికల్ అటెన్షన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏదైతే డిరైల్మెంట్ అయిందో దాని బేసిక్ కాజ్ ఆఫ్ ద డిరైల్మెంట్ కూడా ప్రాపర్లీ థర్డ్లీ ఎంక్వైరీ చేస్తాం. అండ్ విల్ గో టు ద రూట్ ఆఫ్ ది కాజెస్ అండ్ టేక్ ఆల్ నెసరీ measures to ensure that such incidents are not repeated. లేదండి, ఇందాక చెప్పినట్లు బేసికలీ ఇది మనకి డెడ్ అని ఢీకోవడం వల్లనే ఈ డీరైల్మెంట్ అయింది. అది ఎందుకు అయింది అనేది మాత్రము డెఫినెట్లీ మేము మా స్టాఫ్తో మాట్లాడి అందరి స్టాఫ్తో మాట్లాడిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాతనే విల్ బీ ఏబుల్ టు కమ్ టు ఎనీ కంక్లూషన్. ఈ టైంలో ఏం చెప్పినా కూడా ఇట్ విల్ బీ వెరీ ప్రిమేచ్యూర్ ఆన్ అవర్ పార్ట్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. లేదా ట్రైన్ మూవ్మెంట్ ఏవైతే ఉందో అది రెగ్యులర్ మూవ్మెంటే ఉంటుంది. దాని ఈ ఇన్సిడెంట్ వల్ల మిగతా ట్రైన్స్ పైన అలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఓన్లీ ఒక MMTS పేరు ఏదైతే నాంపల్లికి వస్తుందో అది మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది. మిగతా ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో వెరీ మినిమల్ ఇంపాక్ట్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఓన్లీ రీస్కెడ్యూల్ చేస్తారో అది కాకుండా మినిమల్ ఇంపాక్ట్ ట్రైన్ మూమెంట్లో ఎలాంటిది కూడా ఉండదు.